సైబర్ మోసాల పట్ల ప్రజల్లో అనేక రకాలుగా అవగాహన కల్పిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలంటూ భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుతూ మోసపోతున్నారు. అటు పోలీసు శాఖ, ఇటు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ ఎంత అవగాహన కల్పించినా ఏదో ఒక చోట ప్రజలు సైబర్ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ చేస్తామని నమ్మబలికి కార్డులో ఉన్న డబ్బు మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు కాజేసిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగునూరులోని ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న నూరిల్లా రిజ్వానా అనే భార్యాభర్తలిద్దరిని సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించారు. నూరుల్లా భార్య రిజ్వానాకు చెరుకుటి కొన్ని రోజుల క్రితం ఆర్పిఎల్ బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డులు ఇంటికి వచ్చాయి. ఆ తర్వాత వాటిని యాక్టివేట్ చేయాలని సైబర్ నేరగాళ్లు భార్యాభర్తలిద్దరికీ కాల్ చేసి నమ్మబలికారు. వారిని నమ్మి నూరిళ్ల తన సెల్ ఫోన్ కు వచ్చిన ఓటీపీలు వారికి చెప్పడంతో వెంటనే అకౌంట్ నుంచి మొదటిసారి 51,445 రూపాయలు, రెండవసారి 51,475 రూపాయలు ఇలా విడతల వారీగా 1,85,000 రూపాయల నగదు కాజేశారు. తన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవ్వడాన్ని గమనించిన నూరిళ్ల వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. లేదు, మీరు అవి కార్డ్ పైన 4 నంబర్లు చెప్తే మీకు ఓటీపీ వస్తే యాక్టివేషన్ అయిపోతుంది, మీరు ఎప్పుడన్నా ఏడన్నా వాడుకోవచ్చు అని చెప్పారు. 2 కార్డులు వచ్చినాయి. 2 కార్డులలో నా భార్య కార్డు ఎంకే రిజ్వాన పేరు మీద ఒక కార్డు వచ్చింది, తర్వాత ఎంకే నూరుల దాంట్లో వచ్చేసి 1,40,000 రూపాయలు నూరుల కార్డు, 50,000 లిమిట్ రిజ్వాన. 2 కార్డులలో 1,85,000 వాళ్ళు ట్రాప్ చేసి ఓటీపీతో సహా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అమౌంట్ ఫస్ట్ సారి వచ్చేసి 51,450 ఇటు 51 మళ్ళీ 18వ తారీఖు 51,475 రూపాయలు, మళ్ళీ 19వ తేదీ 32,944 రూపాయలు, తర్వాత వచ్చేసి నా భార్య దాంట్లో 48,386 రూపాయలు. మొత్తం ఎంతమైంది? మొత్తం 1,85,000 రూపాయలు.